సోదరులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజా వ్యతిరేకత చవి చూస్తున్న వైఎస్ఆర్సీపీ ఓటమి భయంతో ఈరోజు ఏదో రకంగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు పూనుతూ ఈనాడు ప్రభుత్వ ఖజానా నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున సుమారుగా 2,40,000 మంది వార్డు గ్రామ వాలంటీర్ని నియమించుకున్న ప్రభుత్వం. ఇది కేవలం వాలంటీర్లు అన్నవాళ్ళు ప్రభుత్వ పథకాలు తెలియపరచడానికి, అదే రకంగా వారికి అందే పథకాలని అందించడానికి పెట్టినట్టుగా మరి వ్యవహరించి, ఈనాడు వాలంటీర్ల ద్వారా పూర్తి సమాచారాన్ని పార్టీ పరంగా రప్పించుకొని ఎన్నికల్లో గెలవటానికి వీరిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వారిని వాడుకుంటున్న సందర్భాలు గత స్థానిక సంస్థల్లో చూశాం. దాని మీద కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాం. ఇది అప్రజాస్వామికం. ప్రభుత్వ ధనంతో మరి వాలంటీర్ల వ్యవస్థను పెట్టి వారికి మరి పనులు అప్పచెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల్లో ప్రచారం చేసుకోవటానికి, అదే రకంగా వైఎస్ఆర్సీపీకి ఓటేయమని వారిని ప్రభావితం చేయడానికి, మీరు గనక వైఎస్ఆర్సీపీకి ఓటైపోతే ఏవైతే పథకాలు ప్రభుత్వ పరంగా అందుతున్నాయో ఆ పథకాలని రద్దు చేస్తాం, మీకు అందకుండా చేస్తాం అని చెప్పే స్థాయిలో ఈరోజు వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు వ్యవహరిస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఈనాడు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు అనే శాసించే స్థితిలో ఈనాడు వాలంటీర్ని మరి తీసుకొచ్చారంటే ఈ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దుశ్చర్యకి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి ఈనాడు పూనుకున్నారో ఈనాడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్నికల వేడి రాచుకుంటున్న తరుణంలో ఈ వాలంటీర్ల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్ననే ఒక మా అచ్చెన్నాయుడు గారు వెళ్ళి దీని గురించి చెప్పారు. ఈ వాలంటీర్లు ఎక్కడెక్కడ ఏ రకంగా వారు ఎన్నికల్లో పాలు పంచుకుంటున్నారు, మరి పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారనేది రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వెళ్ళి మరి ఎన్నికల అధికారికి ముఖ్య అధికారికి చెప్పి రావటం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఈ వాలంటీర్లు యథేచ్ఛకంగా ఇష్టారాజ్యంగా ఈ ప్రభుత్వం అండ చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబల్యాన్ని మరి వారు ఆసరాగా చేసుకుని స్థానిక నాయకులు వాళ్ళు ధైర్యం ఉసుగొలుపుతున్నారు. మీరు చేయండి, మీ అండగా ఉంటాం, ఎవరు మిమ్మల్ని ఏం చేయరు అన్నట్టుగా వాళ్ళ ద్వారా ఈనాడు మరి ఓటర్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి మళ్ళీ ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్తున్నాం, ఎన్నికల అధికారి గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఈనాడు కుప్పంలో వాలంటీర్లు మరి అక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అక్కడ స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో తిరిగి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని మరి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా ఉరవకొండలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఉరవకొండ ప్రాంతంలో ఉన్న మరి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ పాల్గొని ఆ కార్యక్రమంలో అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారంటే ఏ రకంగా ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందో ఇక్కడ అర్థమవుతుందనే విషయాన్ని కూడా ప్రజలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. అదే రకంగా రాయదుర్గంలో కూడా అదే రకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటున్నారు. ఈరోజు పాతపట్నం మరి రెడ్డి శాంతి గారు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు అయితే చాలా దూరంగా వాళ్ళకి ఆదేశించారు. వాళ్ళకి బహుమతులు ఇవ్వటం కాకుండా
ఒక్కొక్కళ్ళకి 10,000 రూపాయలు కీమతి చేసే బహుమతులు ఇవ్వటం కాకుండా రేపు ఎన్నికలలో ఓటర్లని ప్రభావితం చేయడానికి ఇచ్చే నగదు ఏదైతే ఉందో ఆ నగదు కూడా మీరు అందించే బాధ్యత తీసుకోవాలండి అని ఆవిడ బాహాటంగా మరి ఈనాడు వాలంటీర్ని కోరుతుందంటే ఏ రకమైన ప్రజాస్వామ్యం వ్యవస్థ ఈనాడు వీళ్ళ మరి ఈ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థని మరి నీరుగా గారుస్తున్నారో ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనం చేస్తున్న. అదే రకంగా మరి వంగ గీత గారు ఆవిడ కాకినాడ ప్రాంతంలో వాలంటీర్లతో మాట్లాడుతూ వాళ్ళకి కానుకలు ఇస్తూ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు, ఈనాడు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం మీరు సహకరించి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోండి అనే చెప్పే పరిస్థితిలో ఈనాడు ఆవిడ మాట్లాడుతున్నారంటే ఏ రకమైన పరిస్థితి ఈనాడు దాపరించిందో ఈనాడు ప్రజలు గమనించాలి. ఈనాడు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇద్దరికి సమానమైన అవకాశాలు ఉంటాయి. ఆ సమానమైన అవకాశాలతో ఎవరి ఆలోచనల్ని ఎవరి సిద్ధాంతాలని ఎవరి ఎన్నికల ప్రణాళికల్ని వాళ్ళు ప్రజల ముందు పెట్టి ఓట్లు అడగాల్సిన పరిస్థితి. కానీ ఈనాడు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నారని ఈరోజు గర్వంతో ఆ ప్రభుత్వ వ్యవస్థల్ని కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని మరి అప్రజాస్వామికంగా ఓటర్ని మభ్యపెట్టి మాయ చేసి భయపెట్టి ఈనాడు మరి ఈ రకమైన దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకనే ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చింది వాలంటీర్ని ఎన్నికల కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ వినియోగించకూడదని. కానీ ఈనాడు ఎన్నికల కార్యక్రమాల్లో వాళ్ళు బయట ఉన్నప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాల్లో యథేచ్ఛగా వాళ్ళని ఉపయోగిస్తున్నారు, వాళ్ళ ద్వారా ఓటర్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మరి ప్రభుత్వ పథకాలు అందవని భయపెట్టిస్తున్నారు. నేను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా మేము ప్రజలను కోరుతున్నాం, ఈనాడు 40 రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోబోతుంది, మళ్ళీ అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాదు, ఈ వాలంటీర్ వ్యవస్థ చూసి మీరు ఎవరు భయపడొద్దు, మీరు నిజాయితీగా రేపు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రేపు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈ 5 సంవత్సరాలు కుతంత్రమైన కక్షపూరితమైన కుట్రపూరితమైన అప్రజాస్వామిక అవినీతి పరిపాలన జరిగిందో ఈ అవినీతి పరిపాలనని కుకటి వేళ్లతో పీకిపాడేయటానికి ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేనతో మీరందరూ కలిసి రావాలని తెలుగుదేశం పార్టీ పరంగా జనసేన పరంగా ఉన్న అభ్యర్థులను గెలిపించడానికి సహకరించాలని. ఈ కూటమికి విజయావకాశాలు దక్కబోతున్నాయని ఈనాడు సర్వేలు చెబుతున్నాయి. రేపు రాబోయేదే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు, వాళ్ళు చేసేది ఏమి లేదు. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళెవరూ కూడా లేకుండా మరి రేపు ఎన్నికల కమిషన్ వాళ్ళని కట్టడి చేస్తుంది, వాళ్ళ బాధ్యతల నుంచి దూరం పెట్టడం జరుగుతుంది, ప్రజల నుండి దూరం పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి దయవుంచి అలాంటి వాళ్ళ ప్రలోభాలకు లొంగొద్దని, ప్రజాస్వామ్యతంగా జరిగే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా నిర్భయంగా రేపు ఓటాను హక్కు వినియోగించుకోవడానికి ఈ వ్యవస్థల్ని అడ్డంకు జరగకుండా ఈనాడు ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. నమస్కారం. విలేకరులందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం వాలంటీర్లని తమ పార్టీ వారిని నియమించుకున్నామని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు కానీ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మిగతా మంత్రులు కూడా వైసీపీ కార్యకర్తలని వాలంటీర్లుగా నియమించుకున్నామని చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళని యథేచ్ఛగా వాళ్ళని పార్టీ పనుల కోసం వాడటం అనేదాన్ని మేము ఖండిస్తున్నాం. తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు లోక్సభకి, అదేవిధంగా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్ జరిగినప్పుడే వాలంటీర్లు ఈ ఓటర్ లిస్టు వెరిఫై చేయటం, వీళ్ళని ఓటర్లు తీసుకెళ్లి ఓటు వేయించడం, ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవద్దు అనేటువంటి క్లియర్గా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజునే ఎవరైతే ఉల్లంఘించారో వారి మీద ఆ రోజునే కనుక ఎన్నికల కమిషను వారి దృష్టికి తీసుకెళ్ళాము, యాక్షన్ తీసుకుని ఉన్నట్టయితే అక్కడ ఈఆర్ఓ కానీ ఏఈఆర్ఓ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఈఓ కానీ అంటే కలెక్టర్ కానీ
ఏ ఒక్కరి మీద అయినా సరే చర్య తీసుకుని ఉంటే ఈ రోజున ఇంత తెగబడేవారు కాదు ఈ ప్రభుత్వం. ఎలక్షన్ కమిషన్ ఉదాసీన వైఖరి వల్లనే ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా గత 2 వారాలుగా చూస్తున్నాం, చంద్రగిరిలో గ్రామ సచివాలయాల్లో ఈ గిఫ్ట్లు, అక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చేటువంటి గిఫ్ట్ల్ని సచివాలయంలో స్టోర్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయటువంటి వాళ్ళు ఈ ఎన్నికల వ్యవస్థని, ఎన్నికల సంఘాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు గారు, మీకేమీ కాదు, మీరు చేయండి, మీ జోలికి ఎవరో రారు అని చెప్పి ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు గారు ఇంకొక ఎన్నికల సంఘం రాజ్యాంగ శక్తిని ఈయన క్వశ్చన్ చేయటమంటే ఈ రేపు ఎన్నికల సంఘం ఖచ్చితంగా ధర్మాన ప్రసాదరావు గారు లాంటి మంత్రులు, ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ రోజున 171-175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ పార్టీ వాళ్ళు కానీ 245,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు గిఫ్ట్లు ఇస్తున్నారంటే ఈ ప్రజల సొమ్ముని సుమారుగా 250 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారంటే, ఎంత ప్రజల ఆస్తిని దోపిడీ చేసి ఈరోజు పంపిణీ చేస్తున్నారో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఈ అవినీతి సొమ్ముని అందరికీ పంపిణీ చేసి అందరినీ అవినీతి పరుల్లో భాగస్వాములుగా చేయటమంటే మీరు ముఖ్యంగా ఈ వాలంటీర్లు కూడా మీరందరూ కూడా ఒకటి గమనించాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మీరు న్యూట్రల్గా ఉండండి, మీరు ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ట్యాక్సుల ద్వారా కట్టిన నిధుల్ని మీకు రెమ్యునరేషన్ రూపేణ చెల్లిస్తున్నారు, మీరు న్యూట్రల్గా ఉండండి, ఎవరైనా సరే పార్టీ పనికి కనుక ఉపయోగపడితే మీరు దూరంగా ఉండండి పార్టీ నిర్ణయాలకి, మీ ఎవరైనా కనుక అలా చేస్తే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి వారి మీద మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం.